పాషాణ హృదయాలను సైతం కరిగించే దారుణమిది. మెడ పిసికి నాలుక తెగ్గోసి కాళ్లు చేతులు చచ్చుబడిపోయేలా చేసి చివరికి ఆమె ప్రాణమే తీశారు కిరాతకులు. నిర్భయ ఘటనకు ఏమాత్రం తీసుకుని విధంగా బాధితురాలి ప్రైవేట్ పార్టులపై రాక్షసత్వానికి ఒడిగట్టారు. అత్యంత దారుణమైన హత్రాస్ ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కానీ పోలీసుల వర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. అసలు బాధితురాలపై అత్యాచారమే జరగలేదు అంటున్నారు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్. అంతేకాదు నరరూప రాక్షసులు గొంతుకు చున్నీ చుట్టి గట్టిగా లాగే సమయంలో బాధితురాలి పళ్లగాటుకు నాలుక తెగిపడిందని ఆయన చెబుతున్నారు. అసలు రేపే జరగలేదు అంటున్న పోలీసులు అర్ధరాత్రి హడావిడిగా దహన సంస్కారాలు ఎందుకు చేశారు? పెళ్లి కాని యువతికి వారి ఆచారం ప్రకారం ఖననం చేస్తారు, వాళ్ళ ఆచారాన్ని కాదని ఎందుకు దహనం చేశారు? ఖననం చేస్తే రీపోస్ట్మార్టం చేసే అవకాశం ఉందనే భయమా? కాల్ చేస్తే సాక్ష్యాలు మిగలవనే ఉద్దేశంతోనే దహనం చేశారా? బాధితురాలి కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు పోలీసులు ఏం సమాధానం చెప్తారు? स्थानीय अस्पताल के बाद से अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी के मेडिकल कॉलेज में भर्ती कराया गया, जहां उनका स्वास्थ्य परीक्षण डॉक्टरों ने किया तथा 25 तारीख को फॉरेंसिक लैब के लिए सारे सैंपल टेस्ट के लिए भेजे गए। इस बीच में 20 तारीख को जो मुख्य अभियुक्त था उसको गिरफ्तार किया गया। जब पीड़िता की स्थिति को देखते हुए इन्हें दिल्ली भी शिफ्ट कराया गया और उस मेडिकल रिपोर्ट में अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी के डॉक्टरों ने यह स्पष्ट किया है कि रेप की बात प्रथम बार पीड़िता के द्वारा दिनांक 22 तारीख को बताई गई। उनके बयान के आधार पर शेष तीन अभियुक्तों की गिरफ्तारी क्रमशः 23, 25 और 26 तारीख को की गई। जिस दिन दिल्ली पीड़िता को शिफ्ट किया गया उसके दूसरे दिन उनकी मृत्यु हो गई। उसके बाद से पोस्टमार्टम दिल्ली में करा के पैनल ऑफ डॉक्टर्स के द्वारा शव परिवारजनों के साथ लाके उसकी अंत्येष्टि कराई गई। जो दिल्ली के पीएम रिपोर्ट में जो मृत्यु का कारण आया है वो गले में चोट होने के कारण और उसके दौरान जो ट्रॉमा होता है उसके कारण आना बताया गया है। इस बीच जो विधि विज्ञान प्रयोगशाला की रिपोर्ट भी अब प्राप्त हो गई है, जिसमें यह स्पष्ट रूप से बताया गया है कि जो सैंपल एकत्रित किए गए थे उसमें किसी तरह का स्पर्म और शुक्राणु नहीं पाया गया है। इससे स्पष्ट होता है कि कुछ लोगों के द्वारा प्रदेश में गलत तरीके से जातीय तनाव पैदा करने के लिए इस तरह की चीज़ें कराई गई। బాధితురాలి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అందులోనూ కన్నీళ్లు పెట్టించే దారుణాలు వెలుగు చూశాయి. ఆమె ప్రైవేట్ పార్ట్లపై తీవ్ర గాయాలు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. కానీ అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే బాధితురాలి పట్ల కిరాతకులు అత్యంత పైశాచికంగా ప్రవర్తించినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది. బాధితురాలి మెడను గట్టిగా పిసికేసినట్లు రిపోర్ట్ వెల్లడించింది. దీంతో బాధితురాలి మెడ ఎముకలు విరిగాయని, దానివల్ల బాధితురాలి కాళ్లు చేతులు చచ్చుపడిపోయినట్లు వివరించింది. మరోవైపు బాధితురాలు శ్వాస తీసుకోవడానికి చివరి క్షణాల వరకు ఇబ్బంది పడినట్లు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో రుద్రరాజు గారు, నమస్తే అండి. తనపై అత్యాచారం జరగలేదు అని చెప్పేసి పోలీసులు రిపోర్ట్ లో వెల్లడించారు. మరి అత్యాచారం జరగనప్పుడు అలా అడావిడిగా వాళ్లే దహన సంస్కారాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? గడిచినటువంటి 15 రోజులుగా ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు అక్కడ ఆ బాలిక మీద అత్యాచారం జరిగినటువంటి మాట వాస్తవం, ఎందుకంటే మనకి రిపోర్ట్స్ లో కూడా చెప్పడం జరిగింది. సో దళితుల మీద అత్యాచారాలు పెరుగుతున్నట్టు ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది పూర్తిగా లేనటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు బాధ్యత కలిగినటువంటి
ప్రతిపక్ష నాయకులుగా ఈ దేశానికి ఎన్నో సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి కుటుంబానికి చెందినటువంటి సభ్యులుగా సింపుల్ గా పాదయాత్ర రూపంలో నడిచి వాళ్ళని పరామర్శించడానికి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తారంటే వాళ్ళని కూడా డీటైన్ చేసి రాహుల్ గాంధీ గారిని మరి కింద పడేసి లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి, ప్రియాంక గాంధీ గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఇది పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం. వెంటనే రాజీనామా చేయాలి, కుటుంబానికి న్యాయం జరగాలి. ఇది ఇదే కాదు, గడిచినటువంటి సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మైనార్టీల మీద కానీ దళితుల మీద కానీ వీళ్ళందరి మీద అటాక్స్, అనేక రకాల అటాక్స్ జరుగుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు దేశవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా దీనికోసం ఆందోళన చేస్తారు. దళితుల యొక్క ప్రజాస్వామిక హక్కుల్ని ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ యోగి మోడీ జోడి ఇద్దరు కూడా తుంగులోకి దొక్కుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మేము దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. ఈ దేశంలో మహిళలకు భద్రత లేదు, మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో మహిళలకు భద్రత లేదు, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు అదుపు ఆజ్ఞ లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మా నాయకులు మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్యకర్తలు వాళ్ళ పక్షాన ఉంటారు. థ్యాంక్ యూ రుద్రరాజ్ గారు. థ్యాంక్ యూ అమ్మా.